హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే పెరుగు చట్నీ చేయబోతున్నాను. చాలంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట. పక్క పల్లెటూరు స్టైల్లో చేస్తూ ఉన్నాను. ఇలా చేసేసుకోండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట. ముందుగా మనము మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్, కొత్తిమీర వేసి మిక్సీ పట్టించుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలి. రెసిపీకి కాస్త ఎక్కువగా ఆనియన్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇక ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని, కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని, అలాగే పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంట్లో ఏం కాయగూరలు లేకున్నప్పుడు ఇలా చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా అమృతంలా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ముందుగా మిక్సీకి అయితే పేస్ట్ వేసేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా మగ్గియాలన్నమాట. కాసేపు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు బాగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కూడా వేసేసుకొని, ఇంకొన్ని కూడా నీళ్ళు వేసుకోవాలంటే వేసేసుకోండి. పేస్ట్ అనేది ఇప్పుడు బాగా మరగాలి. బాగా ఇలా మరిగేటప్పుడు మనము ఇక పప్పులు అయితే ముందు వేసుకున్నాం కదా మిక్సీ జార్లో, ఆ పప్పుల పిండిని అయితే మనము ఒక బౌల్లో వేసేసుకొని నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక ఇలా బాగా మరిగేటప్పుడు మనము ఈ పప్పుల పేస్ట్ అనేది వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికియాలన్నమాట. అలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా చిక్కగా అయిపోతుంది కదా. అప్పుడు మనము పెరుగు ఇక గ్యాస్ ఆఫ్ చేసేసి పెరుగు వేసేసుకోవాలి. ఇక చూడండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది, అమృతంలా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంతా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.